Namaskaram. Navataraniki Nandi Navya Karyakramaniki Swagatam. Golla Rangu Veskunnanta Teligga Tolaginche Removerlu Andubatuloki Vachesayi. Danto Nail Polish Removerla Vadakam Perigindi. Aithe Viti Vadakanto Konta Cheat Kuda Jarugutondi Antunnaru Doctorlu. Mari Removerlato Gollu Padavakunda Undalante Elanti Jagratalu Teesukovalo Telusukune Mundu Designery Concept Ippudu Chuddam. ఈ రోజు నేను మీకు కుందన్ ఫ్లేవర్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కుందన్ ఫ్లేవర్స్ చేయడానికి కావాల్సినవి కుందన్స్, ఏ షేప్ కుందన్స్ అయినా తీసుకోవచ్చండి. డ్రాప్ షేప్, రౌండ్ షేప్, స్టార్ షేప్, ఇలా మీకు ఇష్టమైన కుందన్స్ మీ అవైలబిలిటీని బట్టి ఏ కుందన్స్తో అయినా చేసుకోవచ్చు. ప్రొసీజర్ అన్నిటికీ ఒకటే, ఫ్లేవర్ మేకింగ్ టేప్. బ్రౌన్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ మీ ఇష్టం. వైర్, ఫ్లేవర్ మేకింగ్ వైర్. నేను ఈరోజు ఈ ఆరెంజ్ కలర్ కుందన్ తీసుకుంటున్నాను. ముందుగా ఫ్లేవర్ మేకింగ్ వైర్ తీసుకొని అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వైర్ ఇన్సర్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందు ఉన్న ఈ పైనది బెండ్ చేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఉంచుకొని మిగతాది కట్ చేసాం. ఈ టూ వైర్స్ని ట్విస్ట్ చేయండి. ఇది ఒక పెటల్. నేను సెంటర్ ఫ్లేవర్ సెంటర్ కోసం బ్లూ కలర్ కుందని చూసుకున్నాను. సేమ్ ఇది ఫ్లేవర్ సెంట్రల్లోది కాబట్టి సెంట్రల్లో ర్యాప్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసుకున్న పెటల్స్తో ఒక్కొక్క పెటల్ని ఈ సెంట్రల్లో ఉన్న కుందన్కి అటాచ్ చేయండి. ఇప్పుడు హాఫ్ సైడ్ ఆఫ్ ది ఫ్లేవర్ కంప్లీట్ అయింది. సేమ్ ఇంకొక హాఫ్ సైడ్ కూడా సేమ్ అలానే పెటల్స్ పెట్టి ర్యాప్ చేయాలి. ఫైనలీ సెల్లో టేప్ తీసుకొని మొత్తం ర్యాప్ చేయాలి. సో దట్ ఈ వైర్ అన్నది గుచ్చుకోకుండా ఉంటుంది. చూసారు కదా, మన ఇంట్లో మిగిలిపోయిన కుందన్స్తో ఇలాంటి సింపుల్ కుందన్ ఫ్లేవర్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక బంచ్ ఆఫ్ కుందన్ ఫ్లేవర్స్ రెడీ అయ్యాక మీరు వాటిని ఇలా అటాచ్ చేసి డెకరేటివ్ పీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కుందన్ ఫ్లేవర్స్ ఎలా చేయాలో చూసారు కదా, ఇప్పుడు స్టాకింగ్ ఫ్లేవర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. స్టాకింగ్ ఫ్లేవర్స్కి సేమ్ ఫ్లేవర్ మేకింగ్ వైర్, స్టాకింగ్ క్లాత్. స్టాకింగ్ క్లాత్తో పెటల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనకి ఎలా కావాలి అంటే అలా ఒక పెటల్స్ తీసుకోవాలి. అది రౌండ్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా పెటల్ తీసుకోండి. నేను ఈ హెక్సాగోనల్ షేప్ పెటల్ తీసుకున్నాను. ఇలా పెటల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ తయారు చేసిన పెటల్స్ని ఎలా అసెంబుల్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పోలన్స్ తీసుకొని
పెటల్కి ఈ పోలెన్స్ పెట్టి థ్రెడ్తో నాట్ వేయాలి. అలానే మిగిలిన పెటల్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లవర్ షేప్లో రావాలి. సెలోఫిన్ టేప్ని స్టెమ్ చుట్టూ ర్యాప్ చేసుకోవాలి. ఫ్లవర్ మేకింగ్ వైర్ టేప్తో స్టాకింగ్ ఫ్లేవర్ రెడీ అండి. డిఫరెంట్ షేప్ ఆఫ్ పెటల్తో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందాక కుందన్ ఫ్లేవర్స్, స్టాకింగ్ ఫ్లేవర్స్ తయారు చేసుకున్నాము. సింపుల్గా మనకి ఇంట్లో ఉండే మెటీరియల్తో ఇలా డెకరేటివ్ ఫ్లేవర్స్ తయారు చేసుకోవచ్చు. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడిన ప్రతిసారి గోల్డ్లు పొడిబారకుండా ఉండడం కోసం విటమిన్ ఇ, గ్రేప్ సీడ్, లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్లనే ఎంచుకోండి.